आरटीसी बस चार्जीलु रेंडु सार्लु पेंचिनंदुकु बादुडे बादुडु कार्यक्रमंगा चित्तूरु जिल्ला कुप्पम नियोजकवर्गं चित्तूरु जातीय रहदारिपै टीडीपी नेतलु रोड्डुपै बयटयिंचि निरसन व्यक्तं चेशारु। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గౌరీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలను వైఎస్ఆర్ ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తుందని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు। పెంచిన బస్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని లేకపోతే తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ ప్రభుత్వానికి 2024 లో ప్రజలే బుద్ధి చెబుతారని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విశ్వనాథ్ నాయుడు ఆర్ఎస్ నాగరాజు ఎస్పీ శివకుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల యంత్రాంగం దగ్గర నుంచి అందరికీ మా రిక్వెస్ట్, ఇది మా కొరకు కాదు, బస్ ఛార్జీలు పెంచిండే విషయం పైన మా కొరకు కాదు మీ కొరకే కార్యక్రమం చేస్తున్నాం, దయచేసి గుర్తుపెట్టుకోండి। ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఆర్టీసీ రేట్లు పెంచితే వాళ్ళు 20 రూపాయలు చెప్పినా 40 రూపాయలు చెప్పినా 80 రూపాయలు చెప్పినా 100 రూపాయలు చెప్పినా బస్ ఎక్కిన తర్వాత డబ్బులిచ్చి ప్రయాణం చేస్తాం తప్ప మా దగ్గర డబ్బులు లేదు అని చెప్పారో దిగులు దిగేటువంటి పరిస్థితి లేదు। అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 2014 లో నారా చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో అధికారానికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాల పరిపాలన సాగించినటువంటి విషయాన్ని దయచేసి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈ మహానుభావుడు 2019 లో అధికారానికి వచ్చిన తర్వాత నేనేమీ పెంచను, చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారం ధరలు పెంచేశారని ఆయన పైన అవాకులు చవాకులు పేల్చి ఆయన సమావేశాల్లో బాదుడే బాదుడు అని ప్రతి సమావేశంలో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి, ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి అధికారంకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పాడు పెద్ద మనిషి। ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత నేను అడుగుతున్న ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ ఆర్టీసీలో పనిచేసే వాళ్ళందరినీ అడుగుతున్నా, అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నా, ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగస్తులతో సమానంగా వాళ్ళ వేతనాలు పెంచారా, వాళ్ళకి ఇవ్వాల్సిండేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇస్తున్నారనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడవసారి ముచ్చటగా ధరలు పెంచడం, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, ఈ వరకు పెట్రోల్ రేట్ పెరిగితే సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, డీజిల్ రేట్ పెరిగితే సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, నేను అడుగుతున్నా ఆర్టీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాదు, నువ్వు ఇందులో ప్రయాణించేటువంటి సుమారు 65 లక్షల మంది 1,11,763 బస్సుల్లో సుమారు 3,803 మార్గాల్లో ఈరోజు ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణిస్తున్నారు, 65 లక్షల మందిలో ఆంధ్ర రాష్ట్రం వాళ్ళే ఎక్కువగా ఉంటారు, ఇతర రాష్ట్రాలకు నువ్వు ఎందుకు ఈ విధంగా ఛార్జీలు పెంచుతున్నావు, ముచ్చటగా 3 సార్లు పెంచి 2,175 కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రజల నెత్తిన ఆర్టీసీ ఛార్జీల పెంపుతో నువ్వు విధించినటువంటి విషయం వాస్తవం కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా। నిత్యావసర సరుకులు పెరిగాయి, ఇప్పుడైనా అక్కడ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు ఏదో మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావన్నా అన్న, ఏమన్నా ఈ ప్రభుత్వం సరిలేదన్నాడు, ఏమయ్యా ఆ రోజు నువ్వే కదా ఓటేసిందంటే, అవునన్నా బుద్ధి కట్టి తిని వేసేసాం, బుద్ధి కట్టి తినేసాం, ఈరోజు 220 రూపాయలకి నూనె నా